థ్యాంక్ యూ. ప్లీజ్ తర్వాత ఇంకెవరైనా మైక్ తీసుకోరా, రచ్చ అయింది చాలు. నేను ఒక ముక్కలే అయిపోద్దు, మీరేం కంగారు పడదు. అక్కర్లే, నాలుగు ముక్కలు వింటాం. ఒక ముక్క అంత పెద్ద హిట్ సినిమా చేశారు, వినమా చెప్పండి. మరి మీరు ఫ్యాన్స్, మీకు రామ్ చరణ్ గారు అంటే అంత ఇష్టమో, నాకు కూడా ఎంత ఇష్టం అంటే మా అమ్మ నాన్న తర్వాత నాకు బాగా ఇష్టపడే వ్యక్తి రామ్ చరణ్ గారే. అందరూ నా మిత్రులే, దాని గురించి కాదు. నైట్ పడుకునేటప్పుడు నేను శివుడి గురించి తలుచుకుంటాను, పొద్దులే లేచిన వెంటనే విష్ణుమూర్తి గురించి తలుచుకుంటాను. మధ్యలో ఒక్కరోజు కూడా మిస్ అవ్వను నేను రామ్ చరణ్ గారిని. నాకు 2017 ఎప్పుడైతే నేను రంగస్థలం కమిట్ అయ్యాను, బుచ్చుబాబాన్ని ఎక్కడే ఉన్నాడు, రవి సార్ ఎక్కడే ఉన్నారు, జస్ట్ కృష్ణానగర్లో అలా టీ తాగటాకు అలా వెళ్తుంటే బుచ్చుబాబాన్ని పిలిచి కారు ఎక్కించుకుని రారా సుకుమార్ గారి సినిమాలో ఆఫర్ ఉందన్నాడు అక్కడికి. అంటే ముందు ఎప్పుడైతే సుకుమార్ గారు ఫిక్స్ చేశారో ఈ విషయం ముందే బుచ్చుబాబానికి తెలుసు కాబట్టి ఆ రోజు నుంచి, ఆ కమిట్ అయిన రోజున కాడి నుంచి ఈ రోజు దాకా నాకు రామ్ చరణ్ గారు అంటే ఒక ఎమోషను, అది మాటల్లో చెప్పడానికి మాటలు చాలా చిన్నవి అయిపోతాయి. అందుకని నేను ఎప్పుడు డైలాగ్స్ రూపంలో ఎప్పుడు చరణ్ గారి గురించి చెప్పను. కృష్ణుడు కుచేరుడు ఎంతో, దుర్యోధనుడికి కర్ణుడు ఎంతో అనకూడదు కానీ పోలిక, అంత ఇష్టం నాకు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ చరణ్ అన్న. త్రిపులార్లో ఒక డైలాగ్ ఉంటుంది, నా ఆఖరి శ్వాస వరకు కూడా నేను ఆశయం అయిపోయి పరిగెడుతూ ఉంటాను, నా ఆఖరి రక్త బొట్టు వరకు అన్నట్టు. నా ఆఖరి రక్త బొట్టు వరకు నా గుండెల్లో రామ్ చరణ్ గారు ఉంటారు. రాముల వారికి హనుమంతుడు అంటే అంత ఇష్టమో, నాకు రామ్ చరణ్ గారు అంటే అంత ఇష్టం, ఎందుకంటే నేను ఎక్కువ చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ రామ్ చరణ్ అన్న, హ్యాపీ బర్త్డే, లవ్ యూ సో మచ్. మీరు ఇచ్చిన సపోర్ట్ నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది, ఎండ్ ఆఫ్ ద డే వరకు ఉంటుంది, కట్టే కాలే వరకు ఉంటుంది. లవ్ యూ చరణ్ అన్న, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్ యూ. రామ్ చరణ్ గారిని అంతలాగా ప్రేమించే ఇంకొక వ్యక్తి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారు. వి హ్యావ్ హీరో నిఖిల్ గారు.